చంద్రబాబు నాయుడు చట్టాలని ధర్మాలని న్యాయాలని తుంగలోకి దుక్కి మరీ ఈ అక్రమ నిర్మాణం చేశాడు. అక్రమ స్థలంలో ప్రభుత్వ ధనాన్ని అక్రమంగా వినియోగిస్తూ తీసుకున్నటువంటి ఈ చర్య సరైంది కాదు. బాబాసాహెబ్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగం ముందు, చట్టం ముందు, న్యాయం ముందు, ధర్మం ముందు ముఖ్యమంత్రి అయినా, ప్రభుత్వం అయినా, రాష్ట్రపతి అయినా సరే సామాన్యుడైనా కూడా సమానం అని చెప్పినటువంటి మాటల్ని రుజువు చేస్తూ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఈ రోజున ప్రజలందరూ హర్షిస్తూ స్వాగతిస్తూ ఉన్నారు. ఇవాళ చంద్రబాబు నాయుడు ప్రజావేదికని దాసరి నాగయ్య, దాసరి సాంబశివరావు గారు అనే ఉండవల్లి రైతుల్ని భయపెట్టి బెదిరించి సంవత్సర క్రితం ఈ భూమిని ల్యాండ్ పూలింగ్ కింద లాక్కోవడం జరిగింది. నేను అన్న ఈ మాట నిజం కాకపోతే, ఆ రైతన్నలు స్వచ్ఛందంగా ఇచ్చి ఉండి ఉన్నట్లయితే వాళ్ళకి ఎక్కడ ఇదే ఉండవల్లి గ్రామంలో ప్లాట్ ఇచ్చాడో చెప్పమని అడుగుతా ఉన్నాం. ఆ రోజున అప్పటి మంత్రి నారాయణ గారిని, అప్పటి కమిషనర్ సిఆర్డీఏ చెరుకూరి శ్రీధర్ గారిని చంద్రబాబు నాయుడు వాడి ఆ రైతన్నల్ని భయపెట్టి బెదిరించి సంవత్సరం పైగా వాళ్ళని ఇబ్బందులకు గురి చేసి మరీ ఈ స్థలం లాక్కున్నటువంటి మాట వాస్తవం కాదా? ఇలాంటి ఈ భూముల్లో నిర్మాణాలు తప్పు కట్టకూడదు అని చెప్పి 1884 రివర్ కన్జర్వేషన్ యాక్టు, అదేవిధంగా ఎన్జీటీ తీర్పులు, లోకాయుక్త తీర్పులు, అదేవిధంగా సిఆర్డీఏ చట్టాలు కూడా చెప్తా ఉన్నా కూడా వాళ్ళందరి గొంతులో నొక్కేసి చంద్రబాబు నాయుడు మరి అన్యాయంగా అక్రమంగా దీన్ని నిర్మిస్తూ కాంట్రాక్టు నిబంధనలకు నీళ్లు వదిలి 3 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వాడటానికి ప్రారంభం చేసి దాన్ని 10 కోట్ల వరకు తీసుకుని వెళ్ళినటువంటి ఇది దుర్మార్గమైనటువంటి చర్య. ఒకసారి మీడియా చూపించాలి ప్రజలకి, ఖాళీ రేకుల బిల్డింగ్ అండి, స్లాబ్ కూడా లేదు, ఆర్సీసీ స్లాబ్, దానికి 10 కోట్ల రూపాయలు ఖర్చు అయిందంట. ఎంత అన్యాయంగా చంద్రబాబు నాయుడు లంచాలు మేశాడు దీని వెనకమాల అనే దాన్ని గమనించమని చెప్పి కోరుకుంటూ, ఇవాళ చంద్రబాబు నాయుడు తన బినామీలని వ్యవస్థలను మేనేజ్ చేయడం ద్వారా గౌరవ న్యాయస్థానానికి వెళ్ళినా స్టే ఇవ్వమని, గౌరవ న్యాయస్థానం చట్టానికి, ధర్మానికి, న్యాయానికి అనుగుణంగా గౌరవ న్యాయమూర్తి గారి తీర్పులు ఉన్నాయని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని 2015 ఫిబ్రవరి 6వ తారీఖున తాడేపల్లి తహసీల్దార్ గారు నోటీసులు ఇచ్చారు సుమారు 60 మందికి. ఇవన్నీ ఇల్లీగల్ నిర్మాణాలు, అనుమతి లేని నిర్మాణాలు, చట్టానికి వ్యతిరేకంగా చేసినటువంటి నిర్మాణాలని, వాటిని తొంగలో దొక్కిచ్చాడు చంద్రబాబు నాయుడు. ఆ రోజు నుంచి కూడా నేను 2016, 2017 2 సంవత్సరాలు కూడా గౌరవ హైకోర్టు ద్వారా నోటీసులు ఇప్పించాను చంద్రబాబు నాయుడికి. అదే ఆయన కాదండి, ఆయన లింగమనేని రమేష్ అని, ఆయన నాకు తెలిసి లింగమనేని రమేష్ గారిని కూడా బెదిరించుంటా ఉన్నాడు చంద్రబాబు నాయుడు. ఎవరైతే 60 మంది ఉన్నారో వాళ్ళందరికీ నోటీసులు ఇప్పించినా ఇప్పటి వరకు కూడా వాళ్ళు కనీసం కౌంటర్ కూడా వేయలేదు అని అంటే, ఒకవేళ వాళ్ళు కౌంటర్లు వేద్దామని అనుకున్నా కూడా చంద్రబాబు నాయుడు వేయనీయలేదేమో. ఇప్పటికైనా నేను వాళ్ళందరినీ కోరుకుంటా ఉన్నాను, న్యాయానికి ధర్మానికి కట్టుబడి ఉందాం. మీరు ఎంత పెద్దవాళ్ళైనా సరే తప్పు చేస్తే చట్టం ముందు, న్యాయం ముందు, ధర్మం ముందు తల్లించుకోవాలి. కాబట్టి తప్పుని ఒప్పుకొని, తప్పును చేసినటువంటి మనుషులు ఎవరు ఉండరు, తప్పులు ఒప్పుకొని చట్టానికి, ధర్మానికి, న్యాయానికి అనుగుణంగా ఉండమని కోరుకుంటా ఉన్నా. చంద్రబాబు నాయుడు ఎంత దుర్మార్గాలు చేస్తూ ఉన్నాడు అని అంటే, గత 2 సంవత్సరాల నా పోరాటం కంటిన్యూ అవుతా కొనసాగుతా 12వ తారీఖున హైకోర్టులో నా కేసు రావడం జరిగింది. ఇదే కేసు అక్కడ 8వ తారీఖుకి నా కేసును వాయిదా వేయడం జరిగింది. 21వ తారీఖు కేసు వస్తుంది కదా అని చెప్పి నేను 20వ తారీఖు సాయంత్రం నేను హైకోర్టు పోర్టల్ ఏదైతే ఉందో దాంట్లో నా కేసు ఎన్నో నెంబర్ వచ్చిందని చూసుకుంటే నా కేసు అసలు కనపడకుండా మాయమైపోయింది అని అంటే, చంద్రబాబు నాయుడు ఇంకా ప్రజలు బుద్ధి చెప్పినా, నిన్ను రాజకీయంగా ఇంటికి పంపించినా, సామాజికంగా ఇంటికి పంపించినా కూడా బుద్ధి తెచ్చుకోకుండా ఇంకా వ్యవస్థలను మేనేజ్ చేయడానికి ప్రయత్నం చేస్తానే ఉన్నాడు అనే దానికి నా కేసుని 21వ రానియకుండా చేశాడు అనేది నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను. మళ్ళా గౌరవ హైకోర్టు తలుపులు తడతాను, నా కేసును లిస్టు చేయమని చెప్పేసి చట్టం ప్రకారం నేను ప్రార్థిస్తాను గౌరవ న్యాయమూర్తి గారిని. ఏది ఏమైనా కూడా ఈ నిర్మాణాలన్నీ కూడా అక్రమ నిర్మాణాలు, వీటన్నింటినీ కూడా తక్షణం తొలగించమని చెప్పి కోరుకుంటూ నేను వాళ్ళందరినీ కూడా హలో, మిమ్మల్ని ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం? యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.